హలో అండి. బతకటానికి బడి పంతులు అని మా చిన్నప్పుడు అది ఒక నానుడి ఒక మాట మాట్లాడుతుంటూ ఉండేవాళ్ళు అన్నమాట. బతకటానికి ఏం లేకపోతే బడి పంతులు చేస్తారని. తర్వాత నేను జర్నలిస్టుగా చేసేటప్పుడు ప్రతి చాలామంది జర్నలిజం చేస్తూ ఉండేవాళ్ళు. అఫ్ కోర్స్ నేను జర్నలిజం నేను చదువుకోలేదండి, కానీ ఏంటంటే దానికి సంబంధించింది చాలా స్టడీ చేశాను. చాలా నాకు చాలా మంచి అవకాశాలు వచ్చినాయి అన్నమాట ఆ రోజుల్లో. జర్నలిజం ఫ్రీలాన్సర్ జర్నలిస్ట్గా చేసేదాన్ని. సినిమా జర్నలిజంతో మొదలుపెట్టాను, తర్వాత పాలిటిక్స్ కూడాను చేసుకున్నాను అనుకోండి, అది వేరే సంగతి. ఏంటే ఎందుకంటే ఎందుకు మాట్లాడుతున్నానంటే, ఒక జర్నలిస్ట్ ఇవాళ పేరుని నాని, ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ ఎమ్మెల్యే పేరుని నాని, ఎక్స్ మినిస్టర్ ఆయన. ఆయన ఒక ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నారు, ఎవరో ఒక లేడీ జర్నలిస్ట్తో ఒక ప్రెస్ మీట్లో మాట్లాడుతున్నారు. చంద్రబాబు గారు 1995 నుంచి ఆయన విజన్ గురించి మాట్లాడుతున్నారు. చంద్రబాబు గారి విజన్ ఎట్లా ఉంటుంది, ఎట్లా ఉంటుంది ఆయన విజన్ చెప్పుకోవాలంటే, ఆయన ఏమి ఏమి అసలు ప్రాజెక్టులు పెట్టాడు, అసలు ఏం పథకాలు ఇచ్చాడు, ఏంటి ఏది గుర్తురాదు, ఒక శవసగ శకటం తప్ప. శవశకటం అంటే ఏంటంటే, చచ్చిపోయిన వాళ్ళ హాస్పిటల్లో, గవర్నమెంట్ హాస్పిటల్లో చచ్చిపోయిన శవాన్ని ఇంటికి తీసుకెళ్ళటాన్ని, అది ఒక వాహనాన్ని శవశకటం అని అది ఒకటి పేరు పెట్టి, అది ఒకటి 1995 నుంచి 2019 వరకు దాన్ని మాత్రం ఆయన పేరు ఆయన సార్థకం చేసుకున్నారు అంటూ వ్యంగ్యంగా మాట్లాడారు. నాకు ఆశ్చర్యం వేసింది, నేను ఇంతవరకు ఇంతకుముందు గమనించలేదు ఈ విషయాన్ని, శవశకటం అనే విషయాన్ని కూడా అనకూడదు కానీ అయితేనండి. ఆయన వ్యంగ్యంగా అదేంటండి, ఒక ఆవిడ అంది, ఒక ఆవిడ జర్నలిస్ట్ గురించి మాట్లాడుతూ ఈ మాట మాట్లాడాను కదా, ఈ మాట మాట్లాడిన తర్వాత మళ్ళీ జర్నలిజం గురించి మాట్లాడతాను నేను, చెప్తాను మీకు ఇదే వీడియోలో చెబుతా. అయితే అదేంటండి అట్లా అంటారు మీరు, హైటెక్ సిటీని చంద్రబాబు గారే కదా చేసింది అంటాను. ఏమాట మా ఆయన కొంచెం అసహనం ప్రదర్శించి, పేర్ని నాని గారు ఏంటండి ఏం మాట మాట్లాడతావు, ఎన్నిసార్లు చెప్పాలి మీకు, అసలు మీకు అన్నీ తెలుసు తెలుసు అనుకుంటారు కానీ మీకేం తెలుసు, అన్నీ ఇంత ఇన్ని తెలుసిన మేధావులు మీరు, ఇది కూడా తెలియదా, దీనికి నేదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు శంకుస్థాపన చేశాడు ఆయన. ఆయన ఈ మాట 100 సార్లు కేసీఆర్ చెప్పినా కానీ మీకు అర్థం కాదా అని చెప్పి విసుగుతో వ్యంగ్యంతో మాట్లాడాడు. నిజమే అనిపించింది. ఈ జర్నలిస్టులు కూడా అనండి, తలాతోకాలేని ప్రశ్నలు వేస్తూ ఉంటారు. వాళ్ళు చాలా పెద్ద మేధావులు అనుకుంటూ ఉంటారు, వాళ్ళకి జర్నలిజం చదువుకోరు. మా కాలంలో అయితే జర్నలిజం మీరు మాత్రం చదువుకున్నారంటే మా కాలం అందుకే చెబుతున్నారు. మా కాలంలో జర్నలిజం చదువుకోకపోయినా నడిచింది, ఎందుకంటే జర్నలిస్టులు చాలా తక్కువగా ఉండేవాళ్ళం. జర్నలిజంలో చాలామంది తక్కువ మంది, ఎందుకంటే కొంచెం దానికి భాషా పరిజ్ఞానం, దానికి కొంచెం కొన్ని కండిషన్స్ కూడా ఉండే, రూల్స్ అండ్ కండిషన్స్ కూడా ఉండేవన్నమాట. అయితేనండి, ఇప్పుడు ఈవిడ గారు ఇప్పుడు జర్నలిస్టులు ఏం లేదు, చేతిలో ఒక మైక్ పట్టుకుంటారు, మళ్ళీ ఒక హడావిడి చేస్తారు. వీళ్ళని హడావిడి చేస్తే ఎక్కడైనా ఒక గవర్నమెంట్కి, ఒక పార్టీకి సంబంధించినవి, గవర్నమెంట్కి సంబంధించినది ఏదైనా ఉంటే వీళ్ళు చేసే హడావిడి, వీళ్ళ మైకులు, వీళ్ళ కెమెరాలు, వీళ్ళు అవి అబ్బో అమ్మో అమ్మో వీళ్ళు చాలా గొప్పవాళ్ళు అనేది ఒక బిల్డప్ ఇస్తారు అన్నమాట. ఈ బిల్డప్లు ఇవ్వటమే సరిపోతుంది వీళ్ళకి. వీళ్ళ బుర్రల్లో ఏ విధమైన గుజ్జు ఉండదన్నమాట, అసలు ఏ విధమైన ఒక మ్యాటరు ఉండదు వీళ్ళకి. జర్నలిస్ట్ అని మాత్రం అంటారన్నమాట. ఎట్లా జర్నలిస్ట్ అవుతారంటే, ఎవడో ఒకటి చేసుకుంటాడు, ఏ పని దొరకలేదురా నాకు అని ఒక ఫ్రెండ్తో ఒక ఫ్రెండ్ వాపోతాడు, అదేంట్రా నేను జర్నలిజం చేస్తున్నాను నువ్వు కూడా రా అంటాడు. అబ్బాయి నువ్వు బాగా వీడేదో పెద్ద తురుంఖాన్ అయినట్టుగాను మాట్లాడతాడు, నువ్వు నీకంటే బాగా తెలుసురా, నాకు మాత్రం ఎవరున్నారా తెలిసిన వాళ్ళు అంటాడు వీడు. రెండోవాడు అంటే నాకు మాత్రం ఏం తెలుసు, నువ్వు రా నాకు తెలిసి చేస్తున్నానా అంటే, ఏదో చేశాను నాకు ఏదో పని కావాల్సి వచ్చి ఆ రోజు, ఏదో సంపాదన కోసం, ఏదో చిన్న నాకు తెలిసిన నా ఫ్రెండ్ ఎవడో మళ్ళీ పిలిచాడు ఇట్ట వచ్చాను అందుకని, నువ్వు కూడా రా ఏం పర్లేదు చేస్తుంటే అదే అదే తెలిసిపోతుంది. పెద్ద జర్నలిజం అంటే పెద్ద ఏం లేదు, మనకు తెలిసినట్టు అన్ని పోజు పెట్టుకుంటూ పెద్దగా తిరగాలి, గంభీరంగా ఇలా మొహం పెట్టుకుని తిరగాలి, అంతకంటే ఏం లేదు జర్నలిజం అంటే. అంటే ఒక పుస్తకం చేతిలో మాత్రం ఒక పుస్తకం తప్పనిసరిగా ఉండాలి, ఒక మైక్ లాంటిది ఏదైనా వస్తువు కూడా ఉంటే అప్పుడు నువ్వు జర్నలిస్ట్ అని ఒక బ్యాడ్జ్ కూడా ఉండాలి తప్పకుండాను అని ఏవో కొంచెం చిన్న చిన్నవి ఒక నిబంధనలు చెబుతాడనమాట. అట్లాగూ ఇవాళ రేపు జర్నలిస్టులు అయిన జర్నలిస్టులు అట్లాంటి వాళ్ళుగా తప్ప, నాకు ఇవాళ రేపు కనిపించే జర్నలిస్ట్ని చూస్తే నాకు మంచి పెద్ద గొప్ప గౌరవం అభిప్రాయాలు అట్లాంటివి ఏమి ఉండవండి, ఒక మంచి అభిప్రాయం అని చెడు అభిప్రాయం కాదు నేననేది. వీళ్ళ చదువు, వీళ్ళ నాలెడ్జ్ మీద నాకు అంత పెద్ద
యాక్చువల్గా చెప్పాలంటే ఫ్రాంక్లీ స్పీకింగ్ మంచి జర్నలిస్ట్ ఉన్నారు. ఇప్పుడు సాయి గారు ఉన్నాడు, ఆయన ఆయన మంచి జర్నలిస్టు. అట్లాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. వైఎన్ఆర్ ఉన్నాడు, ఆయన మంచి జర్నలిస్టు. లేకపోతే కొమ్మినేని శేషగిరిరావు గారు, ఆయన పెద్ద తరం మా తరం లాంటి వాడు అనుకోండి, మా తరం టైం అనుకోండి, ఇప్పుడు ఈ మధ్య ఒకేళ వాడు. కానీ ఏంటంటే కొంతమంది ఇప్పుడు చాలామంది కొంతమంది మంచి చదువులు కూడా చదువుకున్నారు, జర్నలిజం చేసిన వాళ్ళు చేసి వస్తున్నారు. కానీ ఏంటంటే మెజారిటీ ఆఫ్ జర్నలిస్టులు ఏంటంటే జర్నలిజం చదువుకోలేదు, ఏం లేదు, ఊరికే ఏదో చదువుకుని ఏదో చిన్న చిన్న ఎస్ఎస్ఎల్సి టెన్త్ క్లాసు లేకపోతే ఇంటర్మీడియట్ చేసి వచ్చిన వాళ్ళు. గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు జర్నలిస్టుగా చెయ్యరండి. ఏదో బా ప్యాషన్ ఉంటే తప్ప ఈ జర్నలిజంలోకి వెళ్ళారన్నమాట. కాబట్టి ఏంటంటే అక్కర్లేనివి యక్ష ప్రశ్నలు వేస్తూ ఉంటారన్నమాట. అక్కర్లేనివి ఒకవేళ కాస్త ఓపిక ఉంటే, లేదు కొంచెం సహనం ఉంటే ఆ పొలిటీషియన్ పొలిటికల్ లీడర్ ఎవడో మాట్లాడతాడు. లేకపోతే కొంతమంది ఎందుకు ఎందుకు విసుకోడు అంటే ఎవరు ఎందుకు వచ్చిన పెంట వీళ్ళతో పెంట మీద రాయేస్తే మన మొహాన్ని చింది పడుతుంది, పోయి వాళ్ళు ఏం రాస్తారో ఏంటో అని భయపడతారన్నమాట. మొత్తం చాలామంది ఇప్పుడైతే జర్నలిజం అంతా మొత్తం బ్లాక్ మెయిలింగ్ మీదే ఆధారపడిందనమాట. సో అదండి పేర్ని నాన్నగారి ప్రెస్ మీట్లో నాకు ఇంట్రెస్టింగ్గా అనిపించినవి ఇవి రెండు. ఒకటేమో శవశకటం, ఒకటేమో జర్నలిస్ట్ మీద ఆయన కాస్తంత విసుగు చూపించటము, కాస్తంత వెటకారము వ్యంగ్యం చూపించటం అనమాట. ఇంకొక మంచి టాపిక్తో మళ్ళీ మాట్లాడుకుందాం. బాయ్ అండి, లవ్ యూ ఆల్, బాయ్.